నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన లాలగూడ సీఐ మధులత పోలీస్ బృందం. గణపతి నవరాత్రులను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని చిలిపిచ్చాడు ఎస్ఐ మొహమ్మద్ గౌస్ స్పష్టం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చంద్రగిరి పెరుమల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సీసీఎస్ సిఐ మాధవి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన లాలగూడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ బృందంతో కలిసి సిఐ మధులత మొక్కలు నాటారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ మా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఎంపీ సంతోష్ కుమార్ గారి యొక్క గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ప్రోగ్రామ్ లో భాగంగా లాలగూడ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. సిసిఎస్ ఉమెన్ పోలీస్ స్టేషన్ మాధవీలత మేడం గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ని మేము స్వీకరించేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లాలగూడ పోలీస్ స్టేషన్లో మేము కండక్ట్ చేయడం జరిగింది. సో చెట్లు అనేది ఎంత ముఖ్యమో అనేది మనకు తెలుసు. ఈ కరోనా భాగంలో మనం ఆక్సిజన్ లెవెల్స్ కోసం ఎంత కష్టపడ్డాం, పోరాడినాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, అన్ని గుర్తుపెట్టుకొని దానిలో భాగంగా ఇప్పటికైనా మనం అవేర్ అయ్యి చెట్లు కొట్టడానికి బదులు చెట్లు నాటే ప్రోగ్రామ్ పెట్టుకుందాము. ఏ ఒక్క సందర్భం వచ్చినా, ఒక పుట్టినరోజు కావచ్చు, ఒక పెళ్లి రోజు కావచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ బదులు ప్లాంట్స్ గిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఆ ఒక్క ముఖ్యమైనటువంటి మన రోజులలో పుట్టినరోజు కావచ్చు అండి, దానిలో భాగంగా అందరు బ్లడ్ డొనేషన్తో పాటు చేయడం అనేది ఒక హ్యాబిట్ అవుతుంది. దానికి బదులు 100 చెట్లు 1000 చెట్లు అని పెడదామని చెప్పేసి ప్లాంటేషన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుందాము. ఇది మా యొక్క సూచన మాత్రమే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను ఈరోజు 3 వ్యక్తులకు నేను ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఘోషమహల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ధనలక్ష్మి గారు, లేక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మంజుల గారు, తర్వాత గోపాలపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఈశ్వర్కి నేను ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చిలిపి చెరివేసే మహమ్మద్ గౌస్ అన్నారు. పోలీస్ నిబంధనల మేరకు మండపాల వద్ద డీజే సౌండ్ బాక్సులు పెట్టకుండా భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు. చిలాప్చడ్ మండలి చిలాప్చడ్ గ్రామంలో మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 9 రోజుల పాటు మండలపురంలో పూజలు జరిపిస్తాం. ఇక్కడ గత 6 సంవత్సరాల నుంచి పూజలు జరిపిస్తాం. 9 రోజుల తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ గల్లికా అనే జూతు ఇది మేము గత 6 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాం. ఈ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం ఏమంటే, పండుగ వాళ్ళ శాంతియుతంగా మంచిగా చేసుకోవాలా. ఎక్కడైతే మనం మండపాల దగ్గర ఉంటామో అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిబంధనలు ఆల్రెడీ మండలం అందరికీ తెలియజేసినాము. అందరూ పాటించి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన దగ్గర ఈ మన మండలంలో దాదాపు 69 వినాయకులు ప్రతిష్టాపన చేస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ ఆన్లైన్లో పర్మిషన్లు వస్తున్నాయి. ఈరోజు చివరి దినం కాబట్టి అందరూ ఆల్రెడీ పర్మిషన్ తీసుకోవాలా. అదేవిధంగా మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ చూసుకోవాలి. మా పోలీసు వారు కూడా సిబ్బంది దిగుతుంటారు. అదేవిధంగా అక్కడ కరెంటు విషయంలో కానీ, అక్కడ దీపం పెట్టే విషయంలో కానీ, రాత్రి పండుకున్న సమయంలో కూడా ఎప్పటికీ అక్కడ ఆర్గనైజర్లు ఉండి మరి పోలీసుతో కోఆర్డినేషన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీసు వాళ్ళకి సహకరించి పండుగ మంచిగా శాంతియుతంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కారోబార్
దోను కంటి కుమార్ విధులు నిర్వహిస్తూ సర్పంచ్ తో ఫోన్ లో మాట్లాడినందుకు అకారణంగా కోరాబోర్ని విధుల్లో నుంచి తీసివేయడం జరిగిందని దోను కంటి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దొనుకంటి కుమార్, మా నాన్న పేరు ఎర్రన్న, నా వయసు 33 సంవత్సరాలు. మా ఉప్పల్వాయి గ్రామ పంచాయతీ రామారెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా పరిధిలో నేను దాదాపుగా 10 సంవత్సరాల నుండి కారాభారుగా విధులు నిర్వహిస్తున్నాను. 2018 గ్రామ పంచాయతీ కొత్త చట్టం ప్రకారం మల్టీపర్పస్ గా విధులు నిర్వహిస్తూ కారాభారతో పాటు ట్రక్ డ్రైవర్, ట్యాంకర్ గా, ఆఫీస్ వర్క్, నల్ల బిల్లు కలెక్షన్స్, హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ 100% చేయడం జరిగింది. ఈ రికార్డును కూడా మీరు మండలం కావాల్సే, నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా కావాల్సే గ్రామ పంచాయతీలో కానీ మండలంలో కానీ సేకరించగలరని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక దళిత సర్పంచ్ అయి ఉండి ఒక దళిత కారాభారుగా నన్ను వ్యక్తిగత కారణాలతోని, నా ఎదుగుదలను ఓర్వలేని తనంతోని, కొందరి చెప్పుడు మాటలకు ఆయన తొత్తుగా అయి నన్ను వ్యక్తిగత ఉద్దేశంతో సర్పంచ్ గారు, ఒక వార్డు మెంబర్ గారు, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి ఆమె అధికారినిగా కాకుండా ఒక పార్టీ కార్యకర్తగా గ్రామ పంచాయతీలో వివరిస్తూ నేను చేసినటువంటి ఎటువంటి తప్పులు లేవు గ్రామ పంచాయతీ, నేను విధులకు ఎటువంటి ఆటంకం కలిగించలేను, విధులు కూడా ఎటువంటి దుర్వినియోగం చేయలేను, ఎటువంటి కారణం లేకుండా, నాకు సమాచారం లేకుండా పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నన్ను తొలగించినట్టు వాళ్ళది వాళ్ళే ప్రకటించారు. ఆ సమాచారం నాకు పంచాయతీ కార్యదర్శి గారు గాని, సర్పంచ్ గారు గాని, ఇతరులు గ్రామస్తులకు గాని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. నేను నాకు తాలాబ్చేలు హ్యాండ్వర్ చేయమనగానే నేను ఇచ్చేసి రావడంతో సరే పిలుస్తారు కదా అని రేపో మాపో అన్నట్టు నేను అదే విధంగా అనుకున్నా. కాబట్టి అంత నా పరిధిలోనే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ నిజ నిర్ధారణలు ఎప్పుడైనా తెలుసుకొని రేపు రాజకీయంగా మనకు మైనప్ చేస్తాడన్న ఒక చెడు ఉద్దేశంతోనే కక్షపూరితంగా చేసిందే తప్ప ఆయనకు నాకు ఎటువంటి, నేను ఆయన విమర్శించలేను వ్యక్తిగతంగా కావచ్చు కానీ పనిలో మాకు ఎటువంటి విభేదాలు లేవు. అయినా నేను కూడా మొన్నటిదాకా కూడా కలిసే ఉన్నాం, ఆయనకు నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఏమీ లేవు. ఇది ఎవరెవరు బయట వ్యక్తులు కావాలనో ఏదో ఒక చెడుద్దేశంతోనే మమ్మల్ని ఈ రకంగా చేయడం జరిగింది కానీ నాకు మాత్రం ఆయన మీద ఎటువంటి లేదు. ఆయన ఏమనిపించిందో ఏమో కానీ ఈ రకంగా చేయడం జరిగింది. 75 వజ్రోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ పరిధిలో. గ్రామ పంచాయతీ పరిధిలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిన సందర్భంలో అయితే పాలక వర్గం రాని వారి పేరు సర్పంచ్ గారు పెట్టడం జరిగింది. సర్పంచ్ గారు పెట్టడం జరిగితే నేను సర్పంచ్ గారిని ఫోన్ చేసి మాట్లాడినా, సార్ సార్ మరి ఈరోజు ఇంత కార్యక్రమంలో పాల్గొనలేని వ్యక్తిని పేరు పెట్టిండ్రు, మరి నేను ఉన్నా కదన్న పేరు పెట్టలేకపోయినరు అనేసి నేను ప్రశ్నించడం అంటే అడగడం జరిగింది. అడిగితే నువ్వేం మాట్లాడాలని అవసరం లేదు అది అనేసి ఆయన ఫోన్ పెట్టండి. పెట్టేసిన తర్వాత నేను గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రామ పంచాయతీ జరిగిన కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గారు హాజరు కాని వారి పేరు పెట్టడం జరిగింది, హాజరైన వారి పేరు పెట్టకపోవడం జరిగింది. అంటే ఈ కార్యక్రమాన్ని చూసి ఉద్దేశించిన అర్థమైంది ఏంటంటే ప్రశ్నించిన వారి పేర్లు పెడతాడు, ప్రశ్నించని వారు పేర్లు పెట్టాడు అన్నట్టుంది అనేసి అది మీతో గ్రూప్ లతో సహా నేను చెప్పడమే కాదు, నేను చెప్పడం గ్రూప్లలో కూడా ఉన్నది, నేను పెట్టింది ఇదే మ్యాటర్. ఈ మ్యాటర్ ను కొందరు అదే మా గ్రామ నిర్మల్ జిల్లా ముదుల్ మండలంలో ఎడ్బి గ్రామంలో హిందూ వాహిని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ ప్రతిష్టాపన మండపం వద్ద హిందూ వాహిని గడ్డపై హిందూ వాహిని జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎప్పుడు గ్రామం జరుపుకున్నాము. మా ఇప్పుడు గ్రామ పెద్దలు, సర్పంచులు, ఎంపీడీసీ గారు, గ్రామ పెద్దలు, ఎక్స్ సర్పంచులు అందరు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో తెలియదు ఏంటంటే ప్రభుత్వానికి ఏదైతే రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ పెట్టిందో అది విడుదల చేసుకోవాలని చెప్పేసి హిందూ వాహిని తరఫున, ఎప్పుడు గ్రామం హిందూ వాహిని తరఫున పోవడం జరుగుతుంది. అంతకుముందు మా హిందువుల రాముడి గురించి, వాళ్ళ గురించి,
ఎంఐఎం అసౌది బ్రదర్స్ అని మాట్లాడడం జరిగింది. ఈయన మాట్లాడింది ఆయన మాట్లాడి తప్పు కావచ్చు, ఈయన మాట్లాడేది తప్పు కాదు కాబట్టి తొందరగా రద్దు చేయాలని చెప్పి ఏం సమక్షంలో మా తాలూకా లెవెల్లో హిందూ ఆయన తన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టమని చెప్పేసి తెలియజేస్తున్నాము. దానికి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు స్పందన చేసి స్పందించి తొందరగా ఏం యాక్ట్ లేకుండా కానీ పోలీసు కేసు పిలుస్తాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం హిందూ ఆయన ప్రభుత్వం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయిన చంద్రగిరి పేరుమాలపల్లికి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. Thank you.
అంతే కాదు పై చదువులు కూడా కార్యకర్తల్ని ఆదుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. కానీ ఆన్వైకి నేనైతే అన్న ఎన్టీఆర్ గారు ఆన్వైకి బాధ్యత అన్ని రకాలుగా రాముడు గారు ఎప్పుడు అందుబాటులో లేరని తీసుకుంటున్నాను. అప్పుడెప్పుడు అందుబాటులో ఉన్నాడు, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉందో నిలబడి ప్రజలు కూడా నిరకరి కాదు. రియల్ ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆలోచన ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేక ఎప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు ప్రజలకు ఆశ్రయం విజయాన్ని ఆశ్రయం ఇప్పుడు మొదటిసారి ఆయన 2 ఎకరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు ప్రశాంతం దౌర్జన్యాలు చూసుకోవాలి. 24 గత 7 సార్లు చంద్రబాబు గారు శాసనసభ్యులు ఈ నాడు రాజకాలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు మారిన ధైర్యం కార్యకర్తలు ఇప్పటికే ఉంది, ఇంకా ఈ విధంగా కార్యకర్తల ధైర్యం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల పైన పొరపాటున ఎక్కడ దాడి జరిగితే స్పందిస్తుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ప్రజలపైన కూడా దాడి జరిగితే స్పందిస్తుంది. మనం కూడా చూసాం పూతలు పట్టలేరు ఎట్లా ఎమ్మెల్యే గారిని అడిగి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. అనేక సంస్కరణలు తీసుకురావడం, అలాగే అనేక కొత్త పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు చేయడానికి చేయడం మీ అందరికీ తెలుసు. ఈ గత 3 సంవత్సరాల్లో మనం చూస్తే గనక హెల్త్ డిపార్ట్మెంట్ లో సుమారు 40,000 మంది మన స్టాఫ్ ని మనం రిక్రూట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏ వేకెన్సీ వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఫిల్అప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుని ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వడం మీ అందరికీ తెలుసు. దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకొక 5,000 మందిని అంటే టోటల్ గా ఈ లాస్ట్ 3 సంవత్సరాల్లో మనం ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ లో 45,000 మంది పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ స్పెషలిస్టులు వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. అందులో సుమారు 4,500 వరకు మనం డాక్టర్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా స్పెషలిస్టులకి మనం నోటిఫికేషన్ ఇప్పుడు ఆన్ ఉంది. ఇదే కాకుండా ఆల్మోస్ట్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ గ్రామ స్థాయి నుంచి ఈ హెల్త్ డెలివరీ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, బిఎస్సీ నర్సింగ్ గ్రేడ్ నర్సింగ్ చదివిన ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, అలాగే ఏఎన్ఎం 4-5 అట్లీస్ట్ మన ఆశా వర్కర్స్ ఉండేటట్టు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడికి మొబైల్ మెడికల్ యూనిట్ ప్రతి నెలకి 2 సార్లు ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కి వచ్చేటట్టు ఆర్గనైజ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా 2 PHCలు మనం ఎస్టాబ్లిష్ చేసి
ఒక పిహెచ్సి ఒక సిహెచ్సి కంపల్సరీగా ఉండేటట్టు ఒక పిహెచ్సి ఒక సిహెచ్సి గాని రెండు పిహెచ్సిలు గాని ప్రతి మండలంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఏ రకమైన అవసరం వచ్చినా రెఫరల్ సర్వీసెస్ అందుబాటులో ఉంచడానికి మన ఈ ఏఎన్ఎం అలాగే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఇద్దరిని ట్రైన్ చేసి మొదటిగా పిహెచ్సి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం, మనం అన్ని చోట్ల కూడా టెలిమెడిసిన్ సదుపాయాలు పెట్టడం జరిగింది. ఈ టెలిమెడిసిన్ సదుపాయాలతో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటరు, తరువాత సిహెచ్సి గాని ఏరియా హాస్పిటల్ గాని అక్కడ అందుబాటులో సర్వీస్ ఉంటే వాళ్ళకి రిఫర్ చేయడానికి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక హబ్ క్రియేట్ చేయడం జరిగింది. స్పెషలిస్ట్ డాక్టర్స్, పిడియాట్రిషియన్, గైనకాలజిస్టు, అలాగే మన జనరల్ మెడిసిన్ సంబంధించిన వాళ్ళు కాకుండా ఇద్దరు డ్యూటీ డాక్టర్స్ కూడా పెట్టి ఆల్మోస్ట్ మనం ఈ విలేజ్ లెవెల్ నుంచి ఏ రకమైన కాంప్లికేషన్ ఉన్నా స్పెషలిస్ట్ సదుపాయం అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది. పిహెచ్సిలో ప్రతి పిహెచ్సిలో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ అవైలబిలిటీ ఉండేటట్టు, ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఉండేటట్టు, ల్యాబ్ రియేజెంట్స్ అవైలబుల్ ఉండేటట్టు చేయడమే కాకుండా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లో కూడా 67 రకాల డ్రగ్స్, 14 రకాల ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఏ ఒక్క మనిషికైనా ఒక విలేజ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే గనక ఈ రకమైన సిస్టమ్ లో వాళ్ళు టెలిమెడిసిన్ తో అవుతుందా లేకపోతే రిఫరల్ హాస్పిటల్కి వెళ్ళాలా, రిఫరల్ హాస్పిటల్ నియరెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అవన్నీ కూడా గైడ్ చేస్తూ అక్కడ ఉన్న ఆరోగ్య మిత్రతో కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఈజీగా వాళ్ళు అడ్మిట్ అయ్యే అవకాశం కలిగ చేస్తూ వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్థితిగతులు కనుక్కుని వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇంకేదైనా ఆఫ్టర్ సర్వీసెస్ ఏదైనా ఉంటే ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు ప్రెగ్నెంట్ లేడీస్ కి అలాగే తాడపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీని నడుపుతున్నది చంద్రబాబు లాగా కనిపిస్తాడు గాని వెనకుండి పార్టీని నడుపుతున్నది రాజగురువు రామోజీరావు గారు. ఇది కొద్దిగా అందరికీ తెలిసినటువంటి అంశమే, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అని చెప్పబడుతున్నటువంటి తెలుగుదేశానికి అధ్యక్షుడు చంద్రబాబు కావచ్చు గాని అసలైన సిసలైన అధ్యక్షుడు రామోజీరావు గారు. మీరు ఒకసారి చూడండి, ఎమ్మెల్యే టిక్కెట్లు కావాల్సి వచ్చినా కూడా రామోజీరావు గారు రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే టిక్కెట్లు పొందినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశంలో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు రామోజీరావు గారి సలహా మేరకే జరుగుతూ ఉంటుంది. మీకు ఇదివరకు గుర్తుండి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గాన్ని విస్తరణ చేయాలన్నా, మంత్రివర్గంలో ఎవరన్నా చేర్చుకోవాలన్నా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ అధిష్టాన వర్గం ఆమోదం పొందిన తర్వాత అనౌన్స్ చేసేటటువంటి సాంప్రదాయం ఉండేది. ఇక్కడ కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రివర్గాన్ని విస్తరింపచేయాలన్నా, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నా రాజగురువు అయినటువంటి రామోజీరావు గారి సలహా సంప్రదింపులు ఆమోదము ఉంటే తప్ప జరిగే పనులు కావు. ఇలా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో రామోజీరావు గారికి విడదీయరాని బంధం ఉండడానికి ఏ విధమైన సందేహము లేదు, మీ అందరికీ తెలుసు కూడా. ఒక విధంగా చెప్పాలంటే చెరుకూరి రామోజీరావు గారి ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో తెలుగుదేశం పార్టీ కూడా అంతే సొంత ఆస్తిగా ఏర్పడింది. ఇప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి దించిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి ఎక్కించిన దగ్గర నుంచి ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంత సొంత ఆస్తితో రామోజీరావు గారికి అంతే సొంత ఆస్తిలాగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అసలు రామోజీరావు గారు, ఎన్టీ రామారావు గారు అధికారం కోల్పోయేటప్పుడు ఆయన పాత్ర ఏమిటి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. అసలు తగాదా రామోజీరావు గారికి, ఎన్టీ రామారావు గారికి? రామోజీరావు గారంటే ఎన్టీ రామారావు గారు లెక్క చేసేవాడు కదా, మీ అందరికీ తెలుసు. ఉంగి ఉంగి దన్నాలు పెట్టేటటువంటి మనస్తత్వం కాదు
ఎన్టీ రామారావు గారిది. 83లో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చాననేటువంటి భావనతో ఉండేవాడు, ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు, ముక్కు సూటిగా పోయేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని రామోజీరావు గారు లెక్క చేయటలేదు కాబట్టి ఏదో మన వల్ల పేపర్లు అమ్ముకున్నాడు తప్ప రామోజీరావు నన్ను అధికారంలోకి ఎక్కడ తీసుకొచ్చాడు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు, మీకు గుర్తుండే ఉంటుంది, గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా. రామోజీరావు గారు ఎన్టీ రామారావు మీద కక్షబట్టి తన వ్యాపారాలను సక్రమంగా అక్రమంగా అన్యాయంగా చేసుకోవడానికి దోహదపడని భావించి యాక్టివిటీ చేశారు. ఆ రోజున అంత ప్రజా బలమున్నటువంటి నాయకుడైనటువంటి ఎన్టీ రామారావును దించివేతలో రామోజీ పాత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయన దించేశారు. అనర్హుడైన ప్రజాబలం లేని ప్రజానాయకుడు కానీ మాస్ లీడర్ కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎక్కించారు. ఎక్కించిన దగ్గర నుంచి ఇంకా తెలుగుదేశంలో రామోజీరావు గారు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం అధికారంలో ఉంటే రామోజీరావు గారు, ఆయన తాబేదారులు, ఆయన వర్గీయులు ఎంతైనా దోచుకోవచ్చు. డీపీటీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు చెప్పారు, దోచుకో పంచుకో తినుకో డీడీపీ డీపీటీ అనే పథకాన్ని రామోజీరావు గారు యథేచ్ఛగా సాగిస్తూ వచ్చారు. చట్టాలను ఉల్లంఘించారు. నేను మనవి చేస్తున్నా, పోలవరం మీద రోజు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నామంటే, ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేడని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా వచ్చి అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన లాలగూడ సీఐ మధులత పోలీస్ బృందం. గణపతి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చిలిపిచ్చాడు ఎస్ఐ మొహమ్మద్ గౌస్ స్పష్టం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చంద్రగిరి పేరుమల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.